నూతన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కోరుతూ అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి బయలుదేరుతున్న అఖిల భారత యువజన సమాఖ్య నాయకులను ప్రకాశం జిల్లా కందుకూరు ఎస్సీ తిరుపతిరావు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్ మోహన్ మాట్లాడుతూ ప్రభుత్వ తప్పులను సరిచేసుకోమని చెప్పడం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నేరంగా కనిపించిందా అంటూ ప్రశ్నించారు. లాఠీలు ఉద్యమాలను ఆపలేవని తెలియజేశారు. నిరుద్యోగ సమస్య నానాటికీ పెరిగిపోతుంటే సమస్య పరిష్కారానికి చూపవలసిన ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో ఉన్న ఉద్యోగాలను దాచి ఉంచి నామమాత్రపు లెక్కలను చూపించడం విడ్డూరంగా ఉందని అన్నారు. గత ప్రభుత్వం ముందస్తు అరెస్టులతో ఉద్యమాలు ఆపాలని చూసి ప్రతిపక్షంలో ఉందని, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు రేపటికి ఆ విధంగానే మారుతుందేమో అంటూ ఎద్దేవా చేశారు. కలెక్టర్ కార్యాలయం ముట్టడికి వెళ్తున్న తనతో పాటు ఏఐవైఎఫ్ కందుకూరు నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు హరిబాబు, చంద్రమోహన్, ఉపాధ్యక్షులు రమణ, నాయకులు శ్రీను వెంకట్, వెంకటేశ్వరులు తదితరులు పోలీసుల నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసి వ్యక్తిగత పూచీకత్తుపై అనంతరం విడుదలయ్యారు. అఖిల భారత యువజన సమైక్య, అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో నేడు రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లు ముట్టడికి సిద్ధం చేసుకుని వెళ్తున్న తరుణంలో కందుకూరు ఏఐఎఫ్ సభ్యులను పోలీసులు అడ్డుకోవడం చాలా బాధాకరం. అదేవిధంగా దీనిలో పోలీసుకు సంబంధించిన పోస్టులు కూడా వేలల్లో ఉంటే కేవలం 4 పోస్టులు వాడడం చాలా బాధాకరం. ఈ జాబ్ క్యాలెండర్ను రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకొని తక్షణమే నూతన జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయాలని అఖిల భారత యువజన సమయం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యమాన్ని తగ్గేదే లేదు, ఇంత దూరం అయినా సరే ముందుకు తీసుకెళ్తాం, జాబ్ క్యాలెండర్ మార్పిస్తాం. జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులకి తీరని లోటుగా అన్యాయంగా వస్తుంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు జాబ్ వస్తుందని ఆ కొటేషన్ని మన ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కానీ అప్పట్లో నిరుద్యోగులకి నేను అధికారంలోకి వచ్చినట్లయితే నిరుద్యోగులందరికీ జాబ్ ఇప్పిస్తానని చెప్పుకున్నారు. కానీ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ లక్షల్లో ఉద్యోగాలు ఉంటే వేల వందల్లో విడుదల చేయడం అనేది నిరుద్యోగులకి ఒక శాపంగా మారింది. విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ను విరమించుకొని అధిక సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేస్తూ కొత్త నూతన క్యాలెండర్ను విధి విధానాలను రూపొందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ప్రస్తుతం ఈ అరెస్టుల వల్ల ఈ కలెక్టరేట్ ముట్టడి ఆపడం వల్ల ఇటువంటి మా ఉధృతమైన కార్యక్రమాన్ని ఎవరు ఆపలేరు. దీనివల్ల ఇంకా ఎక్కువ ఉధృతం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. నూతన విధానం, నూతన క్యాలెండర్ను విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము.